నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 21 సెప్టెంబర్ 2024 శనివారం ఈరోజు వీడియో వేస్తున్న ఈ బండి నేను 3 డేస్ బ్యాక్ ఢిల్లీలో ఉన్నప్పుడు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసిన, దగ్గర 2000 పైన మంది దీని గురించి కాల్ చేసిర్రు. ఈ బండి నేను వీడియో పెట్టినాక వెంటనే అన్నయ్య కాల్ చేసి మాట్లాడి నాకు మొత్తం బండి జగితల వరకు తీసుకొచ్చి, తమ్మి నేను అక్కడ ఎంత కత్తది, నాకు దాంతో ఎలాంటి సంబంధం లేదు, నీకు నేను 2,05,000 ఇస్తాను, ఆడ 100,000 కొంటావా 50,000 కొంటావా నీ ఇష్టం, నాకు బండి డెలివరీ జగితల వరకు తీసుకొచ్చి ఇస్తే నేను నీకు 2,05,000 ఇస్తాను అన్నాడు. 175,000 నాకు ట్రాన్స్ఫర్ చేసిండు. ఈ రోజు మీది అమౌంట్ ఏదైతే ఉందో 30,000 నాకు ఇచ్చేసిండు. అన్నకు నేను కేవలం ఎన్ఓసీ ఇన్వాయిస్ మాత్రమే ఇవ్వాలి. బండికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఈ రోజు 2 కీస్ ఇచ్చేస్తున్నా. బండికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ సెట్ మొత్తం ఇచ్చేస్తున్నా. వాళ్లకు నేను బై రోడ్ బండి తీసుకొచ్చిన అన్నది. నమస్తే అన్న. ఎవరు? పోతిరెడ్డిపల్లి మండలం జిల్లా సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం పోతిరెడ్డి పల్లి గ్రామం. మొబైల్ నెంబర్ 6304517724 అన్నది ఫోన్ నెంబర్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరు. ఈ బండి సార్కు బై రోడ్ తీసుకొచ్చి అప్పచెప్పిన. ఈ బండి ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు కూడా ఆన్ ద వేలో 3-4 జాగాలలో ఈ బండి కనబడుతుంది. ఇది పెట్రోల్ మార్తి స్విఫ్ట్ డిజైర్ VXI. కేవలం ఎంత లక్ష 10 ఏమో తిరిగింది. బై రోడే తెచ్చినాం సార్. ఈ బండి నేను తెచ్చి కూడా 2 డేస్ అవుతుంది సార్. వాళ్ళకి రాగానే కాల్ చేసిన, అన్న బండి వచ్చింది మీరు వచ్చి తీసుకెళ్ళమంటే, అన్న మేము రేపు వస్తాం ఇవాళ వీలు కాదన్నారు. ఈరోజు వచ్చిర్రు, బండి తీసుకెళ్తున్నారు. ఈ బండి గురించి నేను అమ్ముడు వేయిందని కూడా వీడియో చేసిన, అయినా కానీ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్. వీళ్ళకి నేను ఎన్ఓసి తీసుకొచ్చి ఇవ్వాలి, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. 2,05,000 నా కమిషన్, డీజిల్ పెట్రోల్ టోల్ గేటు డ్రైవర్ అన్ని నాయే. బై రోడ్ బండి తీసుకొచ్చి వాళ్ళకి ఈరోజు అప్పచెప్పిన. బండి సోల్డ్ అవుట్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ నెంబర్ చెప్పినా కాల్ చేసి కనుక్కోరు సార్. ఈ బండి అమ్ముడు వేయింది. ఈ బండి గురించి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా లోకల్ వాళ్ళు, నాకు తెలిసిన మిత్రులు కూడా వచ్చి, అన్న అతను నెంబర్ ఇ నేను ఒక 10-20,000 ఎక్కువ ఇచ్చి బండి నేను తీసుకుంటా అని అడిగిర్రు. అట్లా ఉండదు భయ్య, అతడు అమౌంట్ మొత్తం ఇచ్చేసిండు. ఇప్పుడు మనం 10-20,000 అంటే వాళ్ళు మనం అటు చెప్పుడు కూడా బాగుండదు. ఇక్కడికి వచ్చినాక ఎవరైనా కొంటారు చూసినాక, చూడకముందు నాకు డబ్బులు ఇచ్చిన వ్యక్తే జెన్యున్ పర్సన్, నేను ఎట్లనో ఆయన కూడా అట్లే అని నేను వాళ్ళకు నెంబర్ కూడా ఇవ్వలేదు. బండి అమ్ముడు వేయండి సార్. ఇప్పుడు సార్ బండి తీసుకెళ్తుండు. ఈ బండి పూర్తి బాధ్యత ఈ రోజు నుంచి వీలదే ఉంటుంది. బండి వేసుకునే కొద్ది రోజు, ఎందుకంటే పోలీసు వాళ్ళు వెహికల్ ఇన్స్పెక్టర్లు పట్టుకుంటారు, రిజిస్ట్రేషన్ అయినాక తీరు. అప్పటిదాకా ఇంటనే పెట్టుకుని నేను ఎన్ఓసి ఇచ్చేస్తా. ఇది బండి స్టోర్ సార్. ఆల్రెడీ ఎన్ఓసి కూడా అప్లై చేసిన. నీకు ఓటీపీ వచ్చిందా? వచ్చిందా? ఓటీపీ కూడా వచ్చింది సార్. నెక్స్ట్ ట్రిప్లో కానీ ఆ తర్వాత ట్రిప్లో కానీ ఎన్ఓసి కూడా తీసుకొచ్చిస్తా. ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది. నన్ను నమ్మి వాళ్ళు డబ్బులు ఇచ్చారు సార్. నేను బై రోడ్ బండి తెచ్చిచ్చిన. నేను ఒకసారి అడుగురి బండి ఎట్లుందో చెప్తాను. ఒకసారి చెప్పండి సార్ మీ ఫీడ్బ్యాక్. బండి మంచిగా ఉంది. చూడంగానే 15-20 నిమిషాలు అన్నకు ఫోన్ చేసినాం, అమౌంట్ పెట్టినాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన విషయం కూడా బండి బాగానే నచ్చింది. మాకు ఫోటోలు ఎట్లుందో బండి పెట్టినప్పుడు కూడా అట్లే ఉంది. బండి ఎట్లా చెప్పండి, జరిగిన అట్లే ఉంది బండి కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అన్న, కంగ్రాచులేషన్. వీలైతే అంజన్న దగ్గర కొండగట్టు కింద కొబ్బరికాయ కొట్టుకుంటాం. శనివారం బుక్ ఇయ్యన్న. అంటే మేము బండి డెలివరీ ఇచ్చినాక భగవద్గీత బుక్ చేసి ఇంటింటే భగవద్గీతను ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇప్పటివరకు దగ్గర 4-5 మంది. థ్యాంక్ యూ అన్న.